హలో ఎవరు, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి డైలీ వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మన వ్యూ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 50,444 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే, నిఫ్టీ 24,355 రేంజ్లో నిఫ్టీ ఉంది. మనం చూసుకున్నట్లయితే ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుంది అని మనం చూస్తున్నాం. ఇక్కడ బౌలింగర్ బాండ్స్ ప్రకారం అయితే ఆటో ఫిఫ్టీ ఎక్స్టెన్షన్, ఆటో ఫిఫ్టీ రిస్మెంట్ ప్రకారం అయితే ఏదైతే డిప్లో కొంటామో దానికి ప్రాఫిట్ ఉండడానికి అయితే ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్ చెప్తుంది. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఈరోజు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు ట్రేడింగ్ అంటే బయింగ్ సైడ్ అవాయిడ్ చేయడమే ఎందుకు చేయడం బెటర్, ఎందుకంటే రెండు అంటే అటు పుట్టు అటు కాల్ రెండు కూడా రిడ్యూస్ అవ్వడానికి మాత్రం చాలా వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇంకోటి ఏంటంటే మీరైతే కేర్ఫుల్గా మాత్రం ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకంటే రెండు కూడా మీకు పుట్టు తీసుకున్న కాల్ తీసుకున్న ప్రీమియమ్స్ అనేది రిడ్యూస్ అయితే అవుతాయి. ఇక నెక్స్ట్ ఇంకేంటి ఏంటంటే దీని ప్రకారంగా అయితే ఏదైనా ఇక్కడ ఆటో ఫిఫ్టీ ఎక్స్టెన్షన్, ఆటో ఫిఫ్టీ రిప్లేస్మెంట్ ప్రకారంగా అయితే దీని ప్రకారంగా అయితే కాల్ అయితే స్ట్రాంగ్గా ఉంది. చూద్దాం ఫర్దర్గా మాత్రం నెక్స్ట్ ఇండికేటర్ యాడ్ చేసి అయితే చూద్దాం దీన్ని ఒకసారి. నిఫ్టీ కూడా చూసుకున్నారు, నిఫ్టీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా ఉంది. కాల్ అయితే స్ట్రాంగ్గా ఉంది, కాల్ ఎవరైతే లోలో బై చేస్తారో వాళ్ళకైతే ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. ఓకే, దీని వీటిని అయితే రిమూవ్ చేసి ఫర్దర్గా మాత్రం మనం నెక్స్ట్ ఇండికేటర్ మాత్రం చూద్దాం. చూసి ఆ ఇండికేటర్ ఏం చెప్తుందని మాత్రం మనం అయితే ఫాలో అయితే అవ్వడం జరుగుతుంది. విలియమ్స్ ఎలిగేటర్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేద్దాం. యాక్టివేట్ చేసిన తర్వాత దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చూద్దాం. ఓకే, ఇది అనేది ఓకే చూసారు కదా, దీనికి ఇక్కడ ఈ రేంజ్కి వస్తే మాత్రమే 52,260 బిలో వస్తే మాత్రమే పీ అనే స్ట్రాంగ్ ఉంటుంది, అంతవరకు కాల్ స్ట్రాంగ్గా ఉంటుంది. ట్రేడర్స్ గమనించండి, ఎవరైతే కాల్ అయితే లోలో బై చేస్తారు వాళ్ళకైతే మంచి ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది ఈరోజు. అంటే అందుకు ఈరోజు ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రేడింగ్ని అయితే అవాయిడ్ చేయండి. ట్రేడింగ్ని అవాయిడ్ చేసైతే మీరు ఈరోజు మార్కెట్ని అబ్జర్వ్ చూస్తూ ఉండండి జస్ట్, ఎందుకంటే ఈరోజు ట్యూస్డే మళ్ళీ అంటే డేంజర్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ప్రీమియమ్స్ ఒక్కసారిగా అంటే అప్స్ డౌన్ సైడ్ ఒక విత్ఇన్ సెకండ్స్లో చేయకపోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. మీరు తీసుకునేదాన్ని చాలా వరకు అయితే లాస్ అయితే అవుతాం జరుగుతుంది, అందుకొంచు అనేసి కేర్ఫుల్గా ఉండండి. ఓకే, దీని ప్రకారం కిందికి రానంత వరకు ఇక్కడ ఒక 52,293 స్టాప్ లాస్ పెట్టుకుని మాత్రం కాల్ వాళ్ళైతే పొజిషన్ మాత్రం తీసుకోవచ్చు. ఇక్కడికి వస్తే మాత్రం కంప్లీట్గా పుట్ అనేది స్ట్రాంగ్ అవడానికి మొదటి ఛాన్స్ ఉంది. 52,150 వస్తే మాత్రం పుట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ ఒక క్యాండిల్ పడ్డది అంటే మాత్రం ఫర్దర్గా మాత్రం డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. 52,065 రాక ఈ రేంజ్ వరకు రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం ఉంది. మీరైతే ఈరోజు బయింగ్ సైడ్ ఉన్నారో లేకపోతే ప్రాఫిట్ ఉన్నారో లాస్ ఉన్నారో అది కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఏదైతే దీని ప్రకారం నిఫ్టీలు కూడా చూసుకున్నట్లయితే నిఫ్టీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఇక్కడ ఈ రేంజ్ నుంచి మళ్ళీ అప్ సైడ్ కూడా మాత్రం ఛాన్సెస్ ఉంది. 24,505 నుంచి మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇక్కడ ఒక క్యాండిల్ పడ్డదాన్ని డ్రాప్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది, లేదంటే ఇక్కడ నుంచి అయితే అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఎవరైతే కాల్ లోలో బై చేస్తారో వాళ్ళైతే ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. కాల్ వాళ్ళు మీరు ఓకే ఉండడానికి ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఏమైందంటే ఫర్దర్గా మాత్రం మనం చూద్దాం. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ని మాత్రం అవాయిడ్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని ఒక సెట్టింగ్స్ అయితే మనం అయితే ఒకసారి అబ్జర్వేషన్ అయితే చేద్దాం. వీటి యొక్క సెట్టింగ్స్ మాత్రం ఏముంది దీనికి ఏముందని చెప్పేసి సెట్టింగ్స్కి వెళ్తే మాత్రం ఇన్పుట్స్ ఒకసారి చూద్దాం. ఇన్పుట్స్ అనేది జో లెంత్ అనేది 13 ఉంది, టీత్ లెంత్ అనేది 8 ఉంది, లిప్స్ లెంత్ అనేది 5 ఉంది, తర్వాత జో ఆఫ్సెట్ అనేది 8 ఉంది, టీత్ ఆఫ్సెట్ అనేది 5 ఉంది, లిప్స్ అనేది ఈ రకంగా మాత్రం ఉంది, స్టైల్ అనేది ఈ రకంగా మాత్రం ఉంది, విజిబిలిటీ ఈ రకంగా మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, దీని అయితే ఉంది. మీరైతే ఈరోజు ఎవరైతే ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి దాంట్లో ట్రేడ్ చేస్తున్నారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. మీ ప్రాఫిట్ ఉంటే ప్రాఫిట్, లేకపోతే లాస్ అయితే లాస్ అనేది చెప్పింది. ఎంత ప్రాఫిట్ వచ్చినా దాన్ని కొంచెం మెన్షన్ చేయండి. ఎంత లాస్ వచ్చినా మీకు ఎంత లాస్ వచ్చింది అనేది కామెంట్లో మెన్షన్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం ఉంది. మీరైతే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ట్రేడింగ్ని మాత్రం అవాయిడ్ అయితే చేయండి. ఈరోజు ట్యూస్డే కాబట్టి రెండు కూడా మళ్ళీ చెప్తున్నారు, రెండు కూడా కాల్ పొట్టు ప్రీమియమ్స్ రెండు కూడా రిడ్యూస్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.